హాయ్, నువ్వా? మరి నా అనుకాకి ఇంకెవరు ఈ పేటలో నీ మీద వలిసిరియడానికి? ఇంకెవరు కుంచేటంత ధైర్యం? లప్పు, నీ వల్ల బంగారు చేపట్టదే. చేపల మీద విసిరే వాళ్ళ మనుషుల మీద విసురుతావా? ఒళ్ళేమన్నా కొవ్వెక్కిందా? ఎక్కుతుంది ఎక్కుతుంది. ఒక్కటి ఇచ్చానంటే దెబ్బ నశాలానికి ఎక్కుతుంది. ఇగో బాయ్యా, మూడు రాత్రులకి ముహూర్తం పెట్టేసి మన బెడ్ గదిలోను నువ్వేదన్నా నేను ఒప్పుకుంటా. పబ్లిక్ లో అట్టుకుని ఏటిది గలీజ్ మాటలు. బతికి నీ బామ్మర్దినై పెడతా. మా అప్పతో కిల్లి కొరికేయడానికి ఒప్పు తీసుకో బాయ్యా. నార్మయ్య, అసలు దాని పెళ్లి గురించి నీకేంట్రా తొందర? నాగ్గాక ఇంకెవరికి మా ఆస్తి మొత్తం. పెళ్లి కాకముందు దాంది ఆనక నాదేని పిట్టింగ్ గడ్డి సచ్చినాడు కదా మా అయ్యా. ఆస్త నీ కాస్త ఏంట్రా? ఇంకేటి ఇవాళ బుట్ట బోటు. నీకు బోటు ఏం కర్మరా, షిప్పే కొనిస్తాను. నన్ను పీత ముఖాన్ని పెళ్లి చేసుకోమని అడగకుండా ఉంటే. ఓయ్, ఓల్ ఇండియాలో నాకన్నా మిస్ ఇండియా దొరుకుతా నీకు? అసలు ఇప్పుడు నువ్వు పురుషులో కెమికల్ లేకుండా అల్లి కొట్టేసినావంటే అదంతా నీ గొప్పతనం అనుకుంటున్నావా? కాదు, నేను నీకు ఎట్టిన చేపల పులుసు వల్ల వచ్చిన బలం అది. ఇగో నన్ను గాని పెళ్లి చేసుకున్నావనుకో, నీకు రోజుకు రకం వండి పెడతా. ఆదివారం ఆల్సి పెడతా, సోమవారం సొర చేపలు పెడతా, మంగళవారం మట్ట గిడతలా. ఏంటా కొట్టం, కట్టి కొట్టు. ఏ సుత్తి, ఆ కత్తి టైవ్. ఓలమ్మ ఓలమ్మ, ఇంత బరువున్నదేంటి కత్తి? చెప్పకూడదు కాని బయ్యా, ఈ కత్తి నువ్వు తిప్పిన తిప్పుడు చూస్తా ఉంటే నువ్వే మహారాజు బిడ్డవో అనిపిస్తుందయ్యా. అమ్మా నాన్న లేని అనాథని, నేను మహారాజు బిడ్డని. ఏమో నాకు మాత్రం నువ్వేదో పెద్ద పెద్ద భవనాల్లో ఉండాల్సిన వాడు అని అనిపిస్తుంది. వయసు వాణి అయ్యా.